అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. ఆమెన్. ఈ దినము మనము నవంబరు నెల, మన తల్లి అయిన తిరుసభ నవంబరు నెల ప్రత్యేకించి ఒక కార్యము కొరకు ప్రస్తావించబడినది. ఆ నవంబరు నెల అనగానే కతోలిక క్రైస్తవులందరికీ కూడా ప్రధానముగా గుర్తుకు వచ్చేది ఉత్తరించు స్థలములో ఉండే ఆత్మల కొరకు ప్రార్థించాలని. ఎందుకు మనం ఉత్తరించు స్థలములో నుండే ఆత్మల కొరకు ప్రార్థించాలి? మనం ఈ లోకములో ఉండగా అనేక పాపములను, స్వల్ప పాపములను, చావైన పాపములను కొంతమంది అది కూడా చేస్తూ ఉంటారు. కానీ చావైన పాపము చేసినప్పుడు మనకి మనము నరకంలోనికి వెళ్తాం. కానీ విశ్వశ్రీసభ ఏమని విశ్వసిస్తుంది అంటే, స్వల్ప పాపములు చేసిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరించు స్థలములోనికి వెళ్తారు. ఆ ఉత్తరించు స్థలములో ఉండేటటువంటి ఆత్మలు తమకు తాము రక్షించుకోలేవు. ఆ యొక్క ఆత్మలు మన ప్రార్థన కొరకు, మన వేడుదల కొరకు అవి ఆశగా అంగలారుస్తూ ఉంటాయి. కనుక మనము ఉత్తరించు స్థలములో ఉండే ఆత్మలను మన ప్రార్థనల ద్వారా, మన త్యాగ క్రియల ద్వారా, ఉపవాసాల ద్వారా, వారి కొరకై దివ్య బలి పూజలు అర్పించడం ద్వారా ఆ ఆత్మలకు రక్షణను ప్రసాదించాలి అనేటటువంటి ఒక మహత్తరమైన బాధ్యతను తల్లి అయిన తిరుసభ ప్రతి కతోలికుల మీద పెట్టింది. కనుక మనందరమీ కూడా మన బంధుగణములలోనూ, మన సంఘములలోనూ, మన ఇరుగు పొరుగు వారిలోనూ ఎవరైతే మరణించారో, వారు ఉత్తరించి స్థలములో ఉన్నారో, వారందరి కొరకు కూడా ఈ నవంబరు నెల ప్రత్యేకించి కూడా ప్రార్థనలు చేయమని చెప్పింది. కనుక తల్లి తిరుసభ యొక్క ఆజ్ఞానుసారము చిత్తాన్ని అనుసరించి మనందరము కూడా ఉత్తరించి స్థలములో ఉండే ఆత్మల కొరకు ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మరీ ప్రత్యేకముగా నవంబరు నెలలో ప్రార్థించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రధానముగా ఈ తీర్మానము అనేది ట్రెంట్ మహాసభల్లో తీర్మానించబడినది. ముఖ్యముగా మనకి విశ్వశ్రీసభ ఆలోచనల ప్రకారము మూడు సభలు ఉంటాయి. అదే మొట్టమొదటిగా యుద్ధ సభ, రెండవది ఉత్తరించు సభ, మూడవది జయసభ. యుద్ధ సభ అంటే ఏమిటి? ఈ లోకంలో మనము జీవించి ఉన్నంత వరకు కూడా ఏ విధంగా అయితే ఈ లోకపు సైతాను యొక్క మాయాపూరిత వలలో చిక్కుకొనకుండా అది మనల్ని పడద్రోయాలని, దేవుని నుండి మనలను దూరంగా తీసుకుపోవాలని అనేకమైనటువంటి వలలను మనకు పన్నుతూ ఉంటుంది. కానీ మనము ఆ వలలో మనము చిక్కుకొనకూడదు. పునీత పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి లేఖ 6:10-13 చాలా అద్భుతంగా చెప్పబడి ఉంటుంది. క్రీస్తు ప్రసాదించడు బలముతే, అంటే ఆయన శక్తి వలన మనము బలము పొందుకోవాలి అంటుంది. ఎందుకు మనం బలం, ఆ యొక్క శక్తిని, బలాన్ని క్రీస్తు నుండి మనము పొందుకోవాలి అంటే, ఈ యుద్ధ సభలో మనము జీవించి ఉన్న కాలములో, ఈ లోకములో మనము జీవించి ఉన్నంత వరకు కూడా మనము సైతాని యొక్క మాయాపూరిత వలల్లో చిక్కుకొనకుండా ఉండుటకై ఒక సర్వాంగ కవచమును ధరించవలెను అని చెప్తున్నాడు పౌలు గారు. ఆ సర్వాంగ కవచము ఎందుకు ధరించాలి? మనము ఈ లోకంలో జీవించి ఉండగా మనము పోరాడేది మనకి హాని చేసే వారితో కాదు, మన ఇరుగు పొరుగు వారితో కాదు. మనము సాధారణంగా ఏమనుకుంటాం, మన శత్రువులు, మనకి ఎవరైతే హాని చేస్తారో వాళ్ళే మనకు శత్రువు అంటారు. కానీ మనకి ప్రధానమైన శత్రువు సైతాను. ఆ సైతాను మన యొక్క ఇరుగు పొరుగు వారిలో దూరి వారితో మనకి హాని కలిగిస్తుంది. కనుక ప్రతి ఒక్క మానవునిలో కూడా దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. కనుక మనం ఎప్పుడూ కూడా మనకి హాని చేసే శత్రువుని పట్ల మనం కోపగించుకోకూడదు. మనం ఎవరితో పోరాడుతున్నాం? అంధకార శక్తులతో, అధికారులతో, ప్రధానులతో పోరాడుతున్నాం. ఈ దురాత్మలతో మనం పోరాడుతున్నాం, ఈ యుగపు అంధకార శక్తులతో. కానీ శరీర ప్రధానులతో కాదు, ఈ శరీరముతో ఉన్న మానవులతో మనం పోరాడడం కాదు. మన తోటి వారి రూపంలో సైతాను మనకు హాని చేస్తుంది. కనుక ఆ సైతానుని ఎదుర్కోవాలి అంటే మన బలము చాలదు. ఒక సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. ఆ కవచము ఏంటి? విశ్వాసము అనే డాలును ధరించాలి.
ప్రార్థన అనే కవచాన్ని ధరించాలి. ఈ విశ్వాసము, ప్రార్థన అనే ఒక సర్వాంగ కవచాన్ని మనం ధరిస్తూ ఈ లోకంలో సైతాను వేసేటటువంటి జిత్తులకు, ఆ మాయలకు మనము సమాధానం చెప్పగలగాలి. ఆ డాలు మన ఏం చేస్తుంది, దుష్టుడు ప్రయోగించు అన్ని అగ్ని బాణములను కూడా మనము ధరించినటువంటి ఆ డాలు, ఆ కవచము ఆర్పివేస్తుంది. ఈ యుద్ధ సభలో మనము జీవించే ఆ జీవితకాలం అంతా కూడా పవిత్రాత్మ వశకు బలాన్ని మనము పొందుకుంటూ ఆ సైతానుని మనము జయించడానికి మనం ప్రయత్నించాలి. రెండవది ఉత్తరించు సభ. ఉత్తరించు సభ అంటే ఏమిటి? ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత పరలోకానికి చేరుతాం. మరి పరలోకానికి చేరాలి అంటే చాలా పవిత్రతతో కూడిన జీవితం మనం జీవించాలి. ఎంత పవిత్రత, చిన్న ఇసుమంత పాప మలినము కూడా మనలను తాకరాదు. మనలో చిన్న పాప కళంకము ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనము కోల్పోతాం. అందువలన కానీ మనం ఈ లోకములో జీవించినంత వరకు కూడా చిన్న చిన్న స్వల్ప పాపాలు చేసినప్పటికీ దేవుని యొక్క సహవాసంలోనే జీవిస్తున్నాం, దేవుని యొక్క మహిమలోనే జీవిస్తున్నాం. ఆయనను సదా ఆశ్రయిస్తూ ఈ సైతాను నుండి మనల్ని కాపాడమని ప్రార్థిస్తూనే జీవిస్తున్నాం. ఎప్పుడో ఒక సందర్భంలో మనము ఆ యొక్క స్వల్ప పాపము చేస్తాం కనుక ఆ పాపము నుండి మనల్ని ప్రక్షాళన అవసరం. అంటే మనము పరలోక రాజ్యం ప్రవేశించడానికి ముందు మనకి తప్పనిసరిగా కావలసింది శుద్ధీకరణ. అదే శుద్ధీకరణ స్థలము అంటారు, లేకపోతే పాప ప్రక్షాళన స్థలము అంటారు, అదే చివరిగా ఉత్తరించు స్థలము అంటారు. ఆ ఉత్తరించు స్థలములో మనము శుద్ధీకరించబడుతున్నప్పుడు అందుకు కావలసినటువంటి ఆ శుద్ధీకరణకు మనకు కావలసిన శక్తి మనకు మనము పొందుకోలేము. కనుక ఆ ఉత్తరించు స్థలములో ఉండే ఆత్మలు తొందరగా మోక్షం చేరాలని, వారి యొక్క ఆత్మలు శుద్ధీకరించబడాలని, స్వల్ప పాపము నుండి విముక్తిని పొంది దేవుని యొక్క మహిమోపేత వైభవాన్ని చూడగలగడానికి ఆ ఆత్మలకు మనం సహాయం చేద్దాం. రెండవది. మూడవదిగా ఉన్నది జయసభ. ఈ జయసభ అంటే ఏమిటి? పరలోకములో స్వర్గధామం, పునీతులు, ప్రధానులు, అసలు త్రిత్వైక సర్వేశ్వరుడు, దూతలు, మరియమాత, అపోస్తులు, సమస్త పునీతులు అందరూ కలిసి ఉన్నటువంటి ఆనందదాయకమైనటువంటి నిలయమే జయసభ. మన మానవుని యొక్క అంతరంగములో దాగి ఉన్న ఆశ కలకాలము కూడా జయసభలో ఉండాలని. మరి ఆ జయసభను పొందాలంటే మనం ఏం చెయ్యాలి? దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క విశ్వాసాన్ని మనము డాలుగా చేసుకోవాలి. ఆ విజయములు సైతాను చేసే ఆ యొక్క కుట్రలో మనం భాగము కాకుండా విజయాన్ని సాధించాలి. స్వర్గధామము అంటే ఏమిటి? త్రిత్వైక సర్వేశ్వరుని యొక్కతో మనము జీవించి ఉన్నంతకాలము మమేకమై ఆయనతో కలిసి జీవించడమే స్వర్గము. కనుక మన అంతిమ లక్ష్యం ఈ జయసభలో చేరడము కావాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఈ లోకంలో జీవించి ఉండగా తండ్రి, మేము చేసిన ప్రతి తప్పును మన్నించమని కోరుతున్నాం. మరి ముఖ్యంగా మా బంధుగణములో ఎవరైతే మరణించి ఉత్తరించి స్థలములో ఉన్నారో వారందరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.